శృంగవరపు కోట సర్కిల్ పరిధిలో ఉన్న శృంగవరపు కోట, లక్కవరపు కోట, వేపాడ, జామి మండలాల్లో రాబోయే వినాయక ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు అన్ని అనుమతులతోనే నిర్వహించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకట్రావు సోమవారం సాయంత్రం జరిగిన పత్రికా సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా వీధులలో నిర్వహిస్తే పంచాయతీ పర్మిషన్, విద్యుత్ శాఖ పర్మిషన్, మైక్ సెట్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకు వస్తేనే పోలీస్ వారి అనుమతి ఇస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణానికి హాని కలిగే రంగులతో విగ్రహాలని తయారు చేయరాదని, అనుపు ఉత్సవాలు తేదీని ముందే తెలిపి అనుమతి తీసుకోవాలని, అందులో ఎటువంటి డీజే సౌండ్స్ కానీ అశ్లీల నృత్యాలు కానీ ఏర్పాటు చేయరాదని, ఇవి మీరిన నిర్వాహకులపై తగు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. కంప్లైంట్ చేస్తారు ఏంటంటే వినాయక చవితి పందిళ్ళ దగ్గర అశ్లీలపు సినిమ పాటలు పాడి ఈ పిల్లలు వాళ్ళు వీళ్ళు గంతులేస్తూ ఉంటారు, దానివల్ల మిగతా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పాటలు అవి వేయటానికి లేదు, అది అశ్లీలం కింద వస్తుంది. ఖచ్చితంగా భగవంతునికి సంబంధించి, దేవునికి సంబంధించినటువంటి పాటలు, ఏ దేవుడికి సంబంధించిన పాటలు మాత్రం వేసుకోవాలి. అలాగే ఈ ప్రైవేట్ స్థలంలో కనుక పెట్టినట్లయితే ఆ ప్రైవేట్ స్థలం యజమాని యొక్క అనుమతి పత్రం, సమ్మతి పత్రం కూడా తీసుకోవాలి అనుమతి తీసుకోవడానికి. దీంతోపాటు ఇతర ప్రార్థనాలయాలకి, అంటే ఇతర మతస్థుల యొక్క ప్రార్థనాలయాలకి దగ్గరలో వాటి ఎదురుగా కానీ వాటి పక్కన కానీ ఈ వినాయక పందిళ్ళని ఏర్పాటు చేసి ఆ ఇతర మత ప్రార్థనాలయాలకి, వాళ్ళ యొక్క ప్రార్థనలకి, వాటికి ఇబ్బంది కలిగించడానికి వాటికి అనుమతించబడవు కాబట్టి దానికి వీలైనంత ఎక్కువ దూరంలో అలాంటివి వినాయక పందిళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. అందరికీ రాబో వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ వినాయక చవితి జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి నిర్వాహకులకి పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు. శృంగవరపు కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ కోట, జామి, ఎల్ కోట, వేపాడు మండలాల్లో ఎవరైతే వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారో ఆ నిర్వాహకులు తప్పనిసరిగా ఈ క్రింది శాఖల యొక్క అనుమతి తీసుకోవాలి. వాళ్ళు పోలీస్ శాఖ యొక్క అనుమతి తీసుకునే ముందు ఫైర్, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ, అలాగే పంచాయతీ, ఒకవేళ ప్రభుత్వ స్థలం కనుక స్థలంలో పెట్టినట్లయితే ఆ పంచాయతీ సెక్రటరీ యొక్క అనుమతి కూడా తీసుకోవాలి. ఈ మూడు అనుమతులు తీసుకున్నాక పోలీసు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మైక్ సెట్ పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఉదయం 6 నుంచి రాత్రి 10 లోపలే నువ్వు తయారు చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారో ఆ నిర్వాహకులు తప్పనిసరిగా ఈ క్రింది శాఖల యొక్క అనుమతి తీసుకోవాలి.